ప్రైజ్ ది లార్డ్ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులకు లేదా కుటుంబాలకు దూరంగా ఉంటున్న యవనస్తుల కొరకు ఈ మాటలు అందించమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి ఈ సమయంలో మీ ఎదుటకు వచ్చాను. చదువు నిమిత్తము, ఉద్యోగము నిమిత్తము లేదా వ్యాపారము నిమిత్తము తమ తల్లిదండ్రులకు కుటుంబాలకు దూరంగా ఒక రూమ్లోనో అపార్ట్మెంట్లోనో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లేక వర్కింగ్ మెన్స్ హాస్టల్లో ఉంటున్న యవనస్తులు అనేక మందిని ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే చాలామంది తమ జీవితాలను వ్యర్థపరచుకుంటూ సమయాన్ని వేస్ట్ చేస్తూ తమ జీవితాన్ని నాశనం వైపుగా ముందుకు నడిపించుకుంటున్నారు. అలాంటి సహోదరి సహోదరుల కొరకు దేవుని వాక్యాల నుండి మూడు ప్రాముఖ్యమైన అంశాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. తల్లిదండ్రులను లేదా ఇంటిని విడిచిపెట్టి బయటకు రాగానే యవనస్తుల హృదయాల్లో వచ్చే ఒక ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, ఐఎమ్ అ ఫ్రీ బర్డ్, నాకు చాలా స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది, నేను ఏం కావాలంటే అది చేయొచ్చు, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజమే, దేవుడు ప్రతి మనిషికి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇచ్చాడు. గాడ్ హ్యాస్ గివెన్ అస్ ద ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని సద్వినియోగపరచుకొని ఆశీర్వాద మార్గంలో మన జీవితాన్ని నడిపించుకుంటామా, లేక దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని మన జీవితాలను నష్టపరచుకుంటామా? మన చేతుల్లోనే ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. డు నాట్ మిస్యూజ్ ద ఫ్రీడమ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛను స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచుకోకు. అపొస్తలైన పౌలు మొదటి కొరింది పత్రిక 6:12 ఒక అద్భుతమైన మాటను రాశారు. అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. ఎవ్రీథింగ్ ఇస్ పర్మిసిబుల్ ఫర్ మీ, బట్ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ బెనిఫిషియల్. ఎవ్రీథింగ్ ఇస్ పర్మిసిబుల్ ఫర్ మీ, బట్ ఐ విల్ నాట్ బీ మాస్టర్డ్ బై ఎనీథింగ్. చాలా అద్భుతమైన మాటలు ఒకసారి ఆలోచించండి. మనం ఏదైనా చేయడానికి అనుమతి ఉంది, మనం ఏదైనా చేయడానికి మనకు స్వాతంత్రం ఉంది, కానీ స్వాతంత్రం ఉంది కదా, నా దేహము నా జీవితము నా ఇష్టం అని ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితే మన జీవితాల్లో మన నష్టాన్ని చేజేతులా కొని తెచ్చుకున్న వారం అవుతాం. అందుకే అపొస్తలైన పౌలు చక్కని మాట రాశాడు, అన్ని విషయాలు చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్ని విషయాలు నాకు ప్రయోజనకరమైనవి కావు అని. మొదటి కొరింది పత్రిక 10:23 కూడా ఒక చక్కని మాట రాయబడింది, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఆల్ థింగ్స్ ఆర్ పర్మిసిబుల్ బట్ ఆల్ థింగ్స్ ఆర్ నాట్ హెల్ప్ఫుల్. ఆల్ థింగ్స్ ఆర్ పర్మిసిబుల్ బట్ ఆల్ థింగ్స్ డు నాట్ ఎడిఫై. మనం ఏ పని చేయబోతున్నా ఈ ప్రశ్న గనక మనం వేసుకోగలిగితే, ఇది చేయదగినదా కాదా, ఇది ప్రయోజనకరమైన పనా కాదా, ఇది నా జీవితానికి ఉపయోగకరమైనదా కాదా, ఇది నా జీవితానికి క్షేమాభివృద్ధి కలుగ చేస్తుందా కాదా అనే ప్రశ్న మనం వేసుకోగలిగితే సరైన పనులే మనం చేస్తాం, సరైనవి కాని పనులు మనం చేయకుండా మానివేస్తాం. అంత మాత్రమే కాదు, మొదటి కొరింది పత్రిక 10:31 కూడా ఒక అద్భుతమైన మాట రాయబడింది, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడి. ఏ పని చేయడానికి ముందైనా ఈ మూడు ప్రశ్నలు మనల్ని వేసుకోగలిగితే, మొదటిది, ఈ పని ప్రయోజనకరమైనదేనా కాదా, ఈ పని నేను చేయడం ద్వారా నా ఆధ్యాత్మిక జీవితానికి క్షేమాభివృద్ధి కలుగుతుందా లేదా, ఈ పని నేను చేయడం ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుందా లేదా అనే ఈ మూడు ప్రశ్నలు మనం వేసుకోగలిగితే మనకు అర్థమైపోతుంది, మనం ఫిల్టర్ చేసేయచ్చు అన్నమాట, ఆ పని సరైనదో కాదో, ఆ పని దేవునికి అంగీకారయోగ్యమైనదో కాదో, ఆ పని మనం చేయడం ద్వారా దేవుడు సంతోషిస్తాడో లేదో మనకు అర్థమవుతుంది. తద్వారా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డు నాట్ మిస్యూజ్ ద ఫ్రీడమ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, బట్ యూటిలైజ్ ఎవ్రీ ఆపర్చునిటీ గాడ్ హ్యాస్ గివెన్ యూ టు గ్లోరిఫై హిమ్ త్రూ యువర్ లైఫ్. దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకు. దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రంతో ఏ పని చేసినప్పటికీ ఆయన మహిమ కొరకు ఈ లోకంలో జీవించు. రెండవదిగా, తల్లిదండ్రులకు లేదా కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు శోధింపబడడానికి లేక శోధనలో పడడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి.
కారణం ఏంటంటే ఎవరు చూడడం లేదు కాబట్టి ఏం చేసినా పర్వాలేదు అనే ఒక భావన వస్తూ ఉంటుంది అంత మాత్రమే కాదు స్నేహితులందరూ ఏ పని చేస్తారో అది చేయాలి అని తెలియకుండానే ఒక టెండెన్సీ వస్తూ ఉంటుంది చాలా మంది యవనస్తులు పియర్ ప్రెషర్ కు లోనయ్యి ఫ్రెండ్స్ అందరూ ఒకలా ఉంటే నేను వారిలా ఉండకపోతే నన్ను తప్పు పడతారేమో నన్ను చిన్న చూపు చూస్తారేమో నన్ను తేడాగా చూస్తారేమో నన్ను తక్కువ అనుకుంటారేమో అని ఫ్రెండ్స్ అందరూ తాగుతుంటే తాగాలని ఫ్రెండ్స్ అందరూ డ్రగ్స్ కు అడిక్ట్ అయిపోతే వీరు కూడా డ్రగ్స్ తీసుకుంటూ ఫ్రెండ్స్ అందరూ స్మోకింగ్ చేస్తుంటే వారు కూడా స్మోకింగ్ చేస్తూ చాలా మంది దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు అందుకే ఇంగ్లీష్ లో ఒక చక్కని ప్రావర్బ్ ఉంది బెటర్ టు బి అలోన్ దాన్ ఇన్ బ్యాడ్ కంపెనీ అని చాలా సార్లు ఫ్రెండ్స్ ఉండాలి అని కోరుకుంటాం చాలా మంది ఫ్రెండ్స్ ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు అని కూడా చాలా మందికి ఒక భావన ఉంటుంది అయితే చెడ్డ స్నేహితులతో ఉండడం కంటే ఒంటరిగా ఉండడం మేలు కారణం ఏంటంటే చెడ్డ స్నేహితులు మిమ్మల్ని చెడు మార్గంలో నడిపిస్తారు చెడిపోయిన ఒక వ్యక్తి తనతో ఉన్న వారిని కూడా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప సన్మార్గంలో నడిపించడానికి ఏమాత్రం అతనికి ఆలోచన ఉండదు బైబిల్లో ఒక చక్కని యవనస్తుడు మనకు కనబడతాడు ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయంలో యోసేపు అనే యవనస్తుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి తన తల్లిదండ్రులకు దూరంగా ఒంటరిగా ఐగుప్తు దేశంలో ఒక బానిస పిల్లవానిగా ఉన్నప్పటికీ అతన్ని ఎవ్వరూ చూసేవారు లేరు అతన్ని ప్రశ్నించేవారు ఎవ్వరూ లేరు అతని జీవితంలో తన స్వంత నిర్ణయాలు తను తీసుకోగలిగిన స్వాతంత్రం అతనికి ఉన్నప్పటికీ తన యజమానుడైన ఫొతిఫరు భార్య ఎప్పుడైతే యోసేపుని వచ్చి శోధించిందో పాపం చేయడానికి అన్ని అవకాశాలు తనకున్నాయి All doors are open for him to fall into temptation. Aithe alanti sandarbhamlo Yosepu teesukunna oka chakkani nirnayamu Adikanda grantham 39va adhyayamu 9va vachanalo chadukundam. Neevu atani bharyavainanduna ninnu tappa mari denini naaku appagimpakai undaledu. Kabatti nenettlu inta ghoramaina dushkaryamu chesi దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను యోసేపు పాపం చేయడానికి వెళ్ళలేదు యోసేపు వద్దకే పాపం నడుచుకుంటూ వచ్చింది ఒక శోధన అతని వద్దకు వచ్చింది అలాంటి సమయంలో యోసేపు అంటున్నాడు దేవునికి విరోధంగా ఏ విధంగా నేను పాపం చేస్తాను అంటే ఈ మాటను బట్టి ఒక విషయాన్ని మనం గ్రహించాలి జోసెఫ్ రియలైజ్డ్ దట్ గాడ్ ఇస్ వాచింగ్ హిమ్ యోసేపులో ఒక ఆలోచన ఉంది ఒక తలంపు ఉంది అదేంటంటే ఎవరు చూసినా చూడకపోయినా నా తల్లిదండ్రులు నన్ను గమనించినా గమనించకపోయినా నా స్నేహితులు నన్ను చూసినా చూడకపోయినా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు గాడ్ ఇస్ వాచింగ్ మీ 24/7 నేను ఏ పని చేసినా దేవుడు చూస్తున్నాడు కనుక ఆయనకి ఇష్టమైన పనులు మాత్రమే చేయాలి శరీరాశకు లొంగిపోకూడదని యోసేపు దేవుని కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా నిలబడ్డాడు అందుచేతనే యోసేపుకు వచ్చిన శోధనలో యోసేపు దేవుని కొరకు నిలబడ్డాడు శోధనను సహించాడు శోధనను జయించాడు అందుకే దేవుడు యోసేపుకు రివార్డ్ ఇచ్చాడు ఐగుప్తు దేశంలో ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు యోసేపును హెచ్చించాడు కారణం ఏంటంటే యోసేపు పాపాన్ని జయించాడు యోసేపు శోధనను జయించాడు యోసేపు అనుకున్నాడు దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇష్టంగా నేను బ్రతకాలి అనే కృత నిశ్చయంతో తన జీవితంలో ముందుకు వెళ్ళాడు చాలాసార్లు యవనస్తులు తప్పుడు పనులు చేస్తూ ఉన్నప్పుడు ఎవ్వరు చూడకుండా వాటిని చేయాలి అని మేనేజ్ చేస్తూ ఉంటారు ప్రైవేట్ గా చేస్తూ ఉంటారు అంత మాత్రమే కాదు బెడ్ షీట్ కింద చేస్తూ ఉంటారు లేకపోతే ఒక తలుపు వేసుకొని బోల్ట్ పెట్టుకొని తల్లిదండ్రులు చూడనప్పుడు స్నేహితులు ఎవరు చూడనప్పుడు కొలీగ్స్ ఎవరు చూడనప్పుడు ఆ పనులు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే దేవాది దేవుని కన్నులకు మరుగైనది ఏది లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి హెబ్రీ పత్రిక 4:13 వచనాన్ని చదువుకుందాం మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదీ లేదు మనమెవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది రిమెంబర్ దట్ గాడ్ ఇస్ వాచింగ్ యూ ఆల్వేస్ అండ్ నథింగ్ ఇస్ హిడెన్ ఫ్రమ్ హిస్ ఐస్ దేవుని కన్నులకు మరుగైనది ఏది లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు జీవించగలిగితే తప్పకుండా పాపంలో పడకుండా శోధనలో పడకుండా పరిశుద్ధంగా జీవిస్తావు తల్లిదండ్రులకు దూరంగా ఉన్న వారి జీవితంలో జరిగే మూడవ అనుభవం ఏంటి అంటే సహజంగా స్నేహితులు ఏ మార్గంలో వెళ్తారో ఆ మార్గంలో వెళ్ళడానికి తమ చుట్టూ ఉన్నవారు ఏం చేస్తూ ఉంటారో అది చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే ఈ లోక మర్యాదను మనం అనుసరించి నడుచుకోకూడదని రోమా పత్రిక 12:2 చదువుదాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట
వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, ఆయన సంకల్పము మన పట్ల ఏంటి అంటే, ఈ లోక మర్యాదను మనం అనుసరించకుండా దైవికమైన మార్గంలో, దేవుని చిత్తంలో ఆయనకు అనుకూలమైన జీవితం జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్లెజర్ బైక్కి ఒక ట్యాగ్ లైన్ ఉంది, అదేంటంటే వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్ అని. నిజమే, మంచి విషయాల్లో మగపిల్లలకు ధీటుగా దూకుడుతో ఆడపిల్లలు ముందుకు వెళ్ళడం మంచిదేనేమో, ప్రశంసనీయమే, అభినందనీయమే. అయితే కొన్ని సందర్భాల్లో ఆడపిల్లలు చెడ్డ పనుల్లో, చెడ్డ విషయాల్లో, చెడు మార్గాల్లో కూడా మగపిల్లల కంటే ఎక్కువగా పాడైపోతున్నారేమో అని అనిపిస్తుంది. గతించిన వారంలో బెంగళూరు అనే మహాపట్టణానికి దేవుని సువార్త ప్రకటించడానికి మేము వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో కోరమంగళ అనే ప్రాంతానికి డిన్నర్ నిమిత్తం మేము వెళ్ళాం. మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే 12 గంటలు, దాదాపు అర్ధరాత్రి 12 గంటల సమయం అయింది. మీటింగ్ ముగిసేసరికి లేట్ అయిపోయింది. మీటింగ్ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ చాలా దూరం ఉంది. అక్కడికి వెళ్ళేసరికి 12 గంటల సమయంలో పబ్స్లో డిస్కో డ్యాన్స్ వేస్తూ చాలామంది ఆడపిల్లలు ఆ వీధుల్లో కనబడినప్పుడు నా హృదయము చాలా భారంతో నిండిపోయింది. కారణం ఏంటంటే, చాలామంది ఆడపిల్లలు స్మోక్ చేస్తున్నారు, చాలామంది తాగేసి ఉన్నారు, చాలామంది డ్రగ్స్ తీసుకుని ఉన్నారు. వారందరినీ చూసినప్పుడు నా హృదయం చాలా బాధతో, చాలా భారంతో నిండిపోయింది. కొన్నిసార్లు యవనస్తురాండ్రు స్మోకింగ్ కు, డ్రింకింగ్ కు, డ్రగ్స్ కు అడిక్ట్ అయిపోయి వివాహాలైన తర్వాత, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా అలాగే స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తూ వెంటనే ఆపలేరు కదా. వారు జన్మనిచ్చే పిల్లలు కూడా కొన్ని రకాల బలహీనతలతో, మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్, చాలా మరి ఫిజికల్ డిఫెక్ట్స్తో పిల్లలు పుడుతున్నారు అని డాక్టర్స్ చెప్తున్నారు. ఎంత విచారకరమైన విషయం. కొంతమంది యవనస్తులు పట్టణానికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర బాగానే ఉంటారు, తల్లిదండ్రుల ఎదుట చాలా మంచి పేరు తెచ్చుకుంటారు, చక్కగా దేవుని మందిరానికి వెళ్తారు, దేవుని మాటలు వింటారు, దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతారు. కానీ స్నేహితులు చుట్టూ చేరంటారు, ఒరే నువ్వు మగాడివేనా, నీకు నిజంగా దమ్ముంటే తాగు, సిగరెట్ కూడా తాగలేవా, ఆఫ్టర్ ఆల్ నువ్వు స్మోక్ చేయవా లేకపోతే తాగలేవా అని కొన్నిసార్లు స్నేహితులు ప్రొవోక్ చేయడాన్ని బట్టి, స్నేహితులు రెచ్చగొట్టడాన్ని బట్టి వారి ఎదుట ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకొని చాలా మంది యవనస్తులు వ్యసనాలకు బానిసైపోతున్నారు. అయితే ప్రతి యవన తమ్ముడు, చెల్లెమ్మ ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డావు అనే విషయాన్ని గుర్తించాలి. ఏసుక్రీస్తు ప్రభువు నిన్ను, నన్ను విలువైన తన రక్తం పెట్టి కొన్నాడు. వీఆర్ నాట్ అవర్ ఓన్, వీఆర్ బాట్ విత్ ప్రైస్. 1 కొరింథీ 6:19 చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. బైబిల్ సెలవిస్తున్న అద్భుతమైన మాట, నీవు నీ సొత్తు కాదు, నేను నా సొత్తు కాదు. దేవుడు మనల్ని తన స్వంతం చేసుకున్నాడు. సిలువలో ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా అపవాది చేతుల నుండి నిన్ను, నన్ను ఆయన స్వంత కుమారునిగా, స్వంత కుమార్తెగా ఆయన స్వీకరించాడు. నిన్ను, నన్ను విమోచించాడు. నీ జీవితము చాలా విలువైనది అని గుర్తించు. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, ఒకే ఒక్క జీవితం దేవుడిచ్చింది. ఆ జీవితాన్ని ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చుకుంటావా, లేదా వ్యసనాలకు బానిసైపోయి స్నేహితుల చేత, చెడు స్నేహాల చేత ప్రభావితం చెంది నీ జీవితాన్ని నష్టపరుచుకుంటావా? నీ ఇష్టం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు చాలా విలువైన వ్యక్తివి. యేసయ్య విలువైన తన రక్తం పెట్టి నిన్ను కొన్నాడు. యు ఆర్ సో వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నమ్మకంగా జీవిస్తే, యథార్థంగా బ్రతికితే, పరిశుద్ధంగా బ్రతికితే, నీతిగా జీవిస్తే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదకరమైన భవిష్యత్తులోనికి నిన్ను నడిపిస్తాడు. కనుక ఈ వర్తమానాన్ని వింటున్న ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడు, ఇప్పుడే ఒక తీర్మానాన్ని తీసుకో. టేక్ అ డెసిషన్ టు లీవ్ ద రాంగ్ వేస్ అండ్ కమ్ టు ద రైట్ ప్యాత్. తప్పుడు మార్గాలను విడిచిపెట్టి క్రీస్తు మార్గంలో ఆయన్ని వెంబడిస్తూ పరిశుద్ధంగా, విలువైన జీవితం జీవించడానికి ఒక తీర్మానం తీసుకో. తప్పుడు పనులు, తప్పుడు మార్గాలు, వ్యసనాలు విడిచిపెట్టాలని ఒక తీర్మానం నువ్వు తీసుకుంటే దేవుడు తప్పకుండా నీ తీర్మానాన్ని స్థిరపరుస్తాడు. గాడ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు లీడ్ అ హోలీ లైఫ్, టు లీడ్ అ రైచియస్ లైఫ్, టు లీడ్ అ లైఫ్ దట్ ఈస్ అక్సెప్టబుల్ అండ్ ఆనరబుల్ టు హిమ్. దేవునికి అంగీకారయోగ్యమైన జీవితం జీవించడానికి దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీలో ఎవరైనా ఆ తీర్మానం తీసుకున్నట్లయితే కళ్ళు మూసుకోండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని విలువ పెట్టి కొన్నందుకు నీకు వందనాలయ్యా.
నీ రూపంలో నీ పోలికలో మమ్మల్ని సృష్టించుకున్నందుకు స్తోత్రాలు. అనేక మంది యవనస్తులు ఈ రోజుల్లో పాపపు వ్యసనాలకు బానిసైపోయి లోకం వైపుగా ఆకర్షితులై తమ జీవితాలను నష్టపరుచుకుంటున్నారయ్యా. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఒక సిన్సియర్ హార్ట్తో ఒక యథార్థమైన హృదయంతో ఆ తప్పుడు మార్గాల నుండి పాపపు మార్గాల నుండి బయటకు రావాలని నీ సన్నిధిలో తల వంచి ప్రార్థన చేసుకుంటున్నారో వారు తీసుకున్న తీర్మానాలను స్థిరపరచండి. పరిశుద్ధాత్మదేవ వారికి నీ సహాయాన్ని అందించండి. సన్మార్గంలో దైవ భక్తితో నీకు అంగీకారయోగ్యమైన పరిశుద్ధమైన జీవితం జీవించి శ్రేష్టమైన ఆశీర్వాదాలు వారు స్వతంత్రించుకోవడానికి మీరే సమృద్ధి అయిన నీ కృపను సహాయమును అందించమని యేసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని చూసిన మీరు ఒకవేళ మీ స్నేహితులలో కానీ మీ బంధువుల్లో కానీ మీ స్వంత కుమారుడు కానీ కుమార్తె కానీ ఈ పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా వారికి షేర్ చేయండి. గాడ్ విల్ డెఫినెట్లీ స్పీక్ టు దెమ్ త్రూ దిస్ మెసేజ్. ఈ వర్తమానం ద్వారా దేవుడు తప్పకుండా వారితో మాట్లాడతాడు.